బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసే వారిపై సిరిసిల్ల మున్సిపాలిటీ కోడా జరిపిస్తుంది. దీంట్లో భాగంగా మంగళవారం రోజున మానేరు బ్రిడ్జ్ సమీపంలో ఓ బేకరీ యాజమాన్యం వేసిన చెత్తపై వెంటనే గుర్తించి మున్సిపల్ కమిషనర్ సమయ్య ఆధ్వర్యంలో 10,000 రూపాయల జరిమానాను విధించారు. ఈ సందర్భంగా కమిషనర్ సమయ్య మాట్లాడుతూ ప్రజలతో పాటు దుకాణదారులు బాధ్యతాయుతంగా మెలగాలని, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే జరిమానాలతో పాటు శిక్షలు కూడా తప్పవని సందర్భంగా హెచ్చరించారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మానేరు బ్రిడ్జి పరిసర ప్రాంతాల్లో బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసిన ఓ బేకరీ యాజమాన్యానికి కమిషనర్ సమయ్య ఆధ్వర్యంలో జరిగిన పర్యవేక్షణలో 10,000 రూపాయల జరిమానా విధించారు. గాంధీ చౌక్ వద్ద ఉన్న కావ్య బెంగళూరు బేకరీ నిర్వాహకులు ఈ చెత్త పడవేసినట్లు గుర్తించి వారికి వెంటనే 10,000 రూపాయల జరిమానా విధించారు. అనంతరం కమిషనర్ సమయ్య మాట్లాడుతూ గతంలో కూడా పట్టణ శివారు ప్రాంతాల్లో ఓపెన్ ప్లేస్ లో చెత్తను పడవేసే వారిని గుర్తించి జరిమానాలు వేశామని, అయినా కొంతమందికి ఇంతవరకు మారకుండా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. భవిష్యత్తులో చెత్త పారవేసిన వారిపై ఇదే విధంగా చర్యలు తీసుకుంటామని, గృహ అవసరాలకు వినియోగించిన చెత్తను మున్సిపల్ బండ్లకు ఇచ్చి సహకరించాలని సందర్భంగా సూచించారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, జవాన్ ఉమర్ తో పాటు హెల్త్ అసిస్టెంట్ సుకుమార్, పారిశుద్ధ్య సిబ్బంది ఉన్నారు.